దేవునియందు ప్రియులారా, మీకు కృపయు సమాధానం విస్తరించును గాక. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో భేదవారిని కనికరించే వారికి ఎన్నో దీవెనలు ఆశీర్వాదాలు బైబిల్లో రాసి ఉంచాడు దేవుడు. అయితే మనం ఇక్కడ కొన్ని విషయాలు చూసుకుంటే, భేదలు ఎందుకు అనుకరించే వారికి దేవుడు ఎంత మేలు దాచి ఉంచాడో, దేవుని సేవకుల కొరకు సహాయపడే వాళ్ళకి దేవుడు ఎంత మేలు దాచి ఉంచాడో, దేవుని పరిచర్య కోసము హెల్ప్ చేసే వాళ్ళకి దేవుడు ఎంత మేలు దాచి ఉంచాడో ఒకసారి బైబిల్లో చూద్దాం. ఎంతగా దేవుడు మనల్ని దీవించాలనుకుంటున్నాడు అంటే, దేవునికి ఇస్తే, దేవుని సేవకులకు ఇస్తే, భేదవారిని కనికరిస్తే దేవుని మనల్ని ఎంతో ఉన్నతమైన స్థానంలో అన్ని విషయాల్లో పెట్టాలని దేవుడు ఎంతగానో ఆలోచిస్తున్నాడు అన్నమాట. ఈ విషయాన్ని మనం గ్రహించి ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటామో, దేవునికి విధేయత చూపించి ఉంటామో, దేవుడు మనల్ని అన్ని విషయాల్లో ఫైనాన్షియల్గా అటు అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అన్నమాట. ఇక్కడ వాక్యంలో చూస్తే సామెతల గ్రంథము 28:8 చూస్తే, వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకునేవాడు దరిద్రులను కరుణించువాని కొరకు దాన్ని కూడబెట్టును. ఇప్పుడు వడ్డీ చేత, దుర్లాభము చేత అంటే ఎంతో అన్యాయంగా లంచాలు తీసుకుని ఈ రోజుల్లో ఎంతోమంది కొన్ని లక్షల కోట్లు సంపాదించడం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. వీళ్ళందరూ ఎంత హ్యాపీగా ఉన్నారని మనం అనుకుంటాం, కానీ వీళ్ళందరూ ఏదో సంపాదించేసి వాళ్ళ పిల్లల కోసం ఆస్తులను సమకూర్చుకుంటున్నారని మనం అనుకోకూడదు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, వాడేమో అన్ని పై ఒకవేళ నరకంగా పోయినా పర్లేకపోయినా వాడేమీ తీసుకెళ్ళిపోడు. చనిపోయిన తర్వాత ఏది కూడా ఒక రూపాయి కూడా వాడు తీసుకెళ్ళలేడు. అలాగని ఆ ఆస్తి ఏమవుతుందంటే, దరిద్రులను కరుణించు వారి కొరకు దాన్ని కూడబెట్టును. వాడు ఎందుకు కూడబెడుతున్నాడంటే, దరిద్రులు ఎవరైతే భేదవారిని ఎవరైతే కనికరిస్తాడో, దేవుని బిడ్డలను ఎవరినైతే కనికరించి భేదవాళ్ళకి ఎవరైతే సహాయం చేయాలని చూస్తాడో, వాడి కోసము వీడు కష్టపడుతున్నాడు అన్నమాట. ఆ డబ్బు అంతా తీసుకొచ్చి వాడికి ఇవ్వడం కోసం దేవుని వాడిని త్వరపెట్టి వడ్డీ చేత, దుర్లాభము చేత వచ్చే ఆస్తిని భేదలకు అందించే వారి కొరకు దేవుడు ఏం చేస్తున్నాడంటే వాటిని కూడబెడుతున్నాడు అనమాట. ప్రసంగి గ్రంథము 2:26 వచనం చూస్తే, ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండి వానికి దేవుని జ్ఞానం తెలివి ఆనందం అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు వాని పనిని ఆయన పాపాత్మునికి నియమించెను. అంటే దైవ దృష్టికి ఇష్టడగు వాడు ఎవడంటే, దేవుని బిడ్డలకు సహాయం చేయాలనుకునేవాడు, కష్టాలు ఉన్నవాడిని ఆదుకునేవాడు, సేవకులకు ఇచ్చేవాడు, దేవుని పరిచర్ కోసం ఖర్చు పెట్టేవాడు, వీడి కోసం అంట ఎవడో వచ్చి కష్టపడతాడు. పాపాత్మునికి నిర్ణయించాడంట దేవుడు ఆ కష్టాన్ని. వాడు ఏంటంటే, ఆ పాపాత్ముడు ఏం చేస్తాడంటే, దుర్లభము చేత, వడ్డీ చేత వాడు ఏం చేస్తాడంటే పోగు చేసుకుని దేవుని బిడ్డల కోసం ఎవడైతే ఆలోచిస్తాడో, కరుణిస్తాడో, దేవుని సేవ కోసం ఎవడైతే ఖర్చు పెట్టాలనుకుంటున్నాడో వాడు ఏం చేస్తాడంటే, వాడి కోసము ఈ పాపాత్ముడు నిర్ణయింపబడిన మనీ ఏంటంటే పోగు చేసి వాడికి దేవుడు ఏం చేస్తాడంటే, ఫైనల్గా భేదలను ఎవరైతే కనికరిస్తాడో, సేవకులకు ఎవరికైతే ఇస్తాడో, దేవుడు వారికి పోగు చేసి వాడికి ఇస్తాడనమాట. దైవ దృష్టిగా మనం ఎప్పుడైతే ఇష్టడుగా ఉంటామో, భేదవాళ్ళని కనికరిస్తామో, దైవ సేవకులకు సహాయం చేస్తామో, దేవుడు ఏం చేస్తాడంటే మన కోసం ఇంకోటి ఎవడనో పాపాత్ముడికి నిర్ణయిస్తాడు అనమాట. వాడు కష్టపడతాడు మన కోసం, వాడు కష్టపడినంత మన ఖాతాలోకి దేవుడు వేస్తాడనమాట. ఇక్కడ యోబు గ్రంథంలో చూస్తే 29:13 నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చాను. అంటే ఇక్కడ ఎవడో అంత బోళ్ళంత ఆస్తి సమకూర్చుకొని నశించిపోయే స్థితిలో ఉన్నప్పుడు, ఫైనల్గా అదేంటంటే ఆస్తి దేవుడు ఏం చేస్తాడంటే మన పక్షాన్ని ఉండేటట్టు, అది దేవుడు ఆ దీవెన మన మీదకి వచ్చేటట్టు దేవుడు ఏం చేస్తాడు అన్నమాట. వాడు ఆ దీవెన అనుభవించలేడు, నశించిపోతాడు, అన్యాయంగా సంపాదించినంతా వాడు తీసుకెళ్ళలేడు, అనుభవించలేడు. కానీ ఆ దీవెన ఏంటంటే, నశించిటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకు వచ్చాను. అంటే ఈ దీవెన, ఆ ఆశీర్వాదాలు ఏం చేస్తాడంటే మనకు వచ్చేలా దేవుడు చేస్తాడు. ఎందుకంటే దైవ దృష్టికి మనం మంచిగా ఉంటాము, భేదవాన్ని కనికరిస్తాం కాబట్టి. యోహాను సువార్త 4:38 చూస్తే, మీరు దేనిని గురించి కష్టపడలేదో దానిని కోయటకు మిమ్మల్ని పంపితిని, ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టఫలంలో ప్రవేశించుచున్నారు. అంటే మీరు కష్టపడక్కర్లేదు, అంటే ఈ ఫైనాన్షియల్గా బ్లెస్ అయిపోవాలా, ఆర్థికంగా బ్లెస్ అయిపోవాలని అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు భేదవాడిని కనికరిస్తావో, దేవుని సేవకు నువ్వు ఎప్పుడైతే ఖర్చు పెడతావో, దైవ సేవకులకి ఎలా అయితే సహాయం చేస్తావో, దేవుడు ఏం చేస్తాడంటే ఆటోమేటిక్గా దేవుడు నీ ఖాతాలో వచ్చే అమౌంట్ ఏం చేస్తాడంటే, దేవుడు నిన్ను హెచ్చించి ఫైనాన్షియల్గా బ్లెస్ చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను ఉంచుతాడనమాట. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక.